హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూలై నెలలో వచ్చినటువంటి ఎకనామీ కరెంట్ అఫేర్స్ చేసేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూస్తాయండి, విండ్ ఫాల్ ట్యాక్స్ అనే ట్యాక్స్ న్యూస్లో ఉందన్నమాట. మరి విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. మామూలుగా ఏదైనా ఒక కంపెనీకి నార్మల్గా ప్రాఫిట్ వచ్చినా ఏ విధంగా వచ్చినా ట్యాక్స్ అనేది వేస్తుంటా. కానీ అనుకోకుండా అత్యధిక మొత్తంలో ప్రాఫిట్స్ కొన్నిసార్లు వస్తాయి, అంతర్జాతీయ మార్కెట్లో ప్రైజెస్ చేంజ్ వలన, లేదంటే ప్రొడక్షన్ కాస్ట్ పడిపోవడం వలన. ఇలా అనుకోకుండా ప్రైజెస్ అనేటివి రైజ్ అవ్వడం వల్ల కూడా ఆ కంపెనీకి అత్యధిక మొత్తంలో లాభాలు వచ్చి పడుతుంటాయి. అలా కంపెనీకి అత్యధిక మొత్తంలో లాభాలు వచ్చినప్పుడు ఆ కంపెనీ పవర్ఫుల్గా మారుతుంది. సో అలాంటి లాభాలని నార్మలైజ్ చేసేందుకు మనం ఉపయోగించుకునేటటువంటి ట్యాక్సే ఈ విండ్ ఫాల్ ట్యాక్స్. సింపుల్గా చెప్పాలి అంటే ఏ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్, ట్యాక్స్ ఆన్ ఎక్సెస్ ప్రాఫిట్, ఎక్సెస్ ప్రాఫిట్. చూడండి, ముఖ్యంగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీకి తను తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు 100 రూపాయలు ఒక వస్తువును తయారు చేయడానికి. తను ముఖ్యంగా తను 140 రూపాయలు లాభం వస్తే చాలు, అంటే 140 రూపాయలు వస్తే చాలు, అంటే 40% లాభం వస్తే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. బట్ ఇఫ్ దాట్ ఇదే 100 రూపాయల ప్రోడక్ట్కి 200 నుంచి 300 రూపాయల ప్రైస్ పెరిగిపోయి అనుకోకుండా తనకి 200 రూపాయలు లాభం వచ్చిందనుకోండి, చాలా చాలా ఎక్సెస్. దట్ కంపెనీ బికమ్స్ పవర్ఫుల్, హూ నోస్ ఆ యొక్క ప్రాఫిట్తో అది ఏం చేస్తుందో. ఓకే, సో అలా దీని యొక్క ప్రాఫిట్ని నార్మలైజ్ చేయడానికి గవర్నమెంట్ అనేది ట్యాక్స్ వేసి దాన్ని నార్మలైజ్ చేస్తుంది అన్నమాట. మరి విండ్ ఫాల్ ట్యాక్స్ ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది అని కూడా అడగొచ్చండి మీరు. ఎందుకంటే రీసెంట్లీ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేటివి పెరుగుతూ వచ్చాయి. ఆ పెరుగుతున్నటువంటి ప్రైసెస్ వలన భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్కి కూడా అనుకోకుండా ఎక్కువగా లాభాలు వచ్చి పడుతున్నాయన్నమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీస్కి, ముఖ్యంగా ఆయిల్ కంపెనీస్కి వాటి యొక్క ప్రాఫిట్ని నార్మలైజ్ చేసి ట్యాక్స్ రూపాన ఆ డబ్బును తీసుకొని ఆ డబ్బుని ప్రజల కొరకు మంచి స్కీమ్స్లో ఉపయోగించుకునేందుకు వాడడమే ఈ యొక్క విండ్ ఫాల్ ట్యాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. టేకింగ్ ఎక్సెస్ ప్రాఫిట్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రాఫిట్ అమాంగ్ ద పబ్లిక్, ఆ ఎక్సెస్ ప్రాఫిట్ని పబ్లిక్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగించే ట్యాక్స్, దిస్ ఈజ్ విండ్ ఫాల్ ట్యాక్స్ సింపుల్గా. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక చూస్తానండి, పార్టిసిపేటరీ నోట్స్ మళ్ళీ ఒకసారి న్యూస్లో నిలిచాయండి. మనం గత నెలలో కూడా పార్టిసిపేటరీ నోట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ నేర్చుకుందాం. ఏమి ఇచ్చామండి, పార్టిసిపేటరీ నోట్స్ డ్రాప్ టు 80,000. ఓకే, 80,000 crore ఇన్ ద జూన్. అంటే పార్టిసిపేటరీ నోట్స్ యొక్క కొనుగోలు అనేది అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిపోయింది అనేసి అంటున్నారు. ఎందుకు తగ్గిపోయింది అంటే సింపుల్ అండి, ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి దేశంలో చూస్తున్నామండి, అంటే రేట్లు అనేటివి పెరుగుతున్నాయి. మామూలుగా ఎప్పుడైనా రేట్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారండి, దాచిపెట్టుకుంటారు. ఇప్పుడు అనుకోండి, మీరు ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నారు, దాని రేట్ పెరుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు, డబ్బులు పట్టుకొని ఉంటారు, ఎప్పుడే ఖర్చు వస్తుందో, ఎప్పుడే రేట్ పెరుగుతుందో అని చెప్పేసి సింపుల్గా మీ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టరుగా. సో ఒక ఇన్వెస్టర్ వచ్చేసి డబ్బులు విత్ హోల్డ్ చేస్తారు. అలా ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి పీ నోట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. ఓకే, నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ పీ నోట్స్, అది కూడా నేర్చుకోవాలి కదా. సో పీ నోట్స్ని మనం పార్టిసిపేటరీ నోట్స్గా కూడా పిలుస్తాం. ఓకే, ఈ పార్టిసిపేటరీ నోట్స్ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, భారతదేశంలో ఉన్నటువంటి సెబీలో రిజిస్టర్ కాకుండా థర్డ్ పార్టీ ద్వారా భారతదేశానికి చెందినటువంటి కంపెనీస్లో ఉన్నటువంటి షేర్లను కొనుగోలు చేయడమే మనం పీ నోట్ పద్ధతి అంటాం. సింపుల్గా చెప్తాను, అనుకుందాం ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరు యుఎస్ఏకి చెందినటువంటి వ్యక్తి లేదా అమెరికా యొక్క సిటిజన్. వీరు మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదో ఒక కంపెనీలో, ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ఒక కంపెనీలో, టాటా కంపెనీయో లేకుంటే విప్రోనో అలాంటి కంపెనీలో షేర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కానీ భారతదేశంలో షేర్ కొనుగోలు చేయాలి అంటే సెబి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థలో రిజిస్టర్ అయి ఉండాలండి మనం, దానికి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ఈ యొక్క వ్యక్తి సెబీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు. అలాంటప్పుడు ఈ వ్యక్తి మరి టాటా షేర్ ఎలా కొనుగోలు చేస్తారండి? ఎలా అంటే ఈ యొక్క టాటా షేర్ వచ్చేసి సెబి వారి దగ్గర రిజిస్టర్ అయి ఉంది కదా. అయితే సెబి వారి దగ్గర ఇంకొక వ్యక్తి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్గా రిజిస్టర్ అవుతారండి.
అంటే ఇలా ఫారెన్లో ఎవరైనా భారతదేశానికి చెందినటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలని ఆశ ఉండి సెబీ దగ్గర వారికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేనప్పుడు వారు ఈ విధంగా ఒక సెబీ దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గర ఉన్నటువంటి షేర్లను కొనుగోలు చేస్తారన్నమాట ఇక్కడ నుంచి అంటే థర్డ్ పార్టీ ద్వారా తన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొనుగోలు చేసేటటువంటి షేర్లే ఈ యొక్క పి నోట్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే సో అలానే పి నోట్స్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం ఏం తీసుకోవాలి అంటే ఈ యొక్క పి నోట్స్ వచ్చేసి మనకి సింపుల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే ఒక షీట్ ఉంటుందండి అంటే భారతదేశానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎన్ని పెట్టుబడులు వెళ్ళాయి దీంట్లో రెండు ఇంపార్టెంట్ అకౌంట్స్ ఉంటాయి డివిజన్ చేస్తే ఒకటి వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ అంటే పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి క్యాపిటల్ అకౌంట్ రెండోది వచ్చేసి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ సింపుల్గా సో ఈ యొక్క పి నోట్స్ వచ్చేసి దేని కిందకి వస్తాయంటే క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ పి నోట్స్ని మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కింద కూడా డివైడ్ చేసుకోవచ్చు వాట్ ఆర్ దే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ మామూలుగా భారతదేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటే వాట్ ఆర్ దోస్ ఎఫ్పిఐ ఒకటి ఉంటుందండి ఎఫ్డిఐ ఒకటి ఉంటుంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అండి అంటే సింపుల్గా ఇవి చాలా చాలా లిక్విడ్ అండి అంటే ఈరోజు నేను షేర్ కొనుగోలు చేయొచ్చు రేపే ఆ షేర్ని అమ్మేయచ్చు కదా అవి చాలా చాలా లిక్విడ్గా ఉంటాయి ప్లస్ మనము ఫారెన్ పోర్ట్ఫోలియో పద్ధతి ద్వారా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మనకి మేనేజ్మెంట్లో ఏదైనా కంపెనీలో అనుకుందాం టాటా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను ఆ టాటా కంపెనీ తీసుకునే మేనేజ్మెంట్ డిసిషన్స్లో మనకి ఎటువంటి హక్కు ఉండదన్నమాట వీఆర్ నాట్ ఆన్ ద బోట్ కానీ ఎఫ్డిఐ ఏదైతే ఉందో అండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి ద్వారా మీరు భారతదేశానికి వస్తే గవర్నమెంట్ రూట్లో వస్తున్నట్టు అనమాట మీరు వచ్చినంత రావడము అంత ఈజీ కాదు బయటికి వెళ్ళడము అంత ఈజీ కాదు పర్మిషన్స్ కావాలి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏముంటుందండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది చాలా రోజుల వరకు ఉంటుంది అలానే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి ఆ యొక్క కంపెనీ మామూలుగా టాటా కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశాను ఎఫ్డిఐ పద్ధతి ద్వారా అప్పుడు మనకి మేనేజ్మెంట్లో కూడా కంపెనీ తీసుకున్న డెసిషన్స్లో కూడా మనకి రోల్ ఉంటుందన్నమాట మేనేజ్మెంట్ రోల్ కూడా ఉంటుంది కానీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో షార్ట్ టర్మ్ వీటిని అందుకే లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా అంటూ ఉంటారు అలానే ఇవి మేనేజ్మెంట్లో మనకి రోల్ ఉండదు మేనేజ్మెంట్లో మనకి రోల్ ఉండదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ద పీ నోట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రై టు నోట్ డౌన్ ఎవ్రీథింగ్ ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్ ఆర్ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు ఇది న్యూస్లో ఉంది ఫస్ట్ ఈ యొక్క బాండ్ గురించి చెప్పేసుకొని ఇది న్యూస్లో ఎందుకు ఉందో కూడా మాట్లాడదాం మామూలుగా చూడండి అండి నేను ఒక బాండ్ కొనుగోలు చేస్తే నేను మామూలుగా బజార్కి వెళ్ళేసి ఒక 100 రూపాయల బాండ్ ఉంది ఒక బాండ్ పైన 100 రూపీస్ అని ఉన్నప్పుడు ఈ బాండ్ మెచ్యూరిటీ వచ్చేసి 1 ఇయర్ అనుకుందాం 1 ఇయర్లో ఈ బాండ్ మెచ్యూర్ అవుతుందంటే నేను ఈ బాండ్ని 90 రూపాయలకు కొనుక్కుంటే నాకు 10 రూపాయల లాభం ఒక సంవత్సరం తర్వాత వస్తుందని తెలుస్తుంది అంటే నాకు ఒక కూపన్ వస్తుంది అనమాట ఒక 10 రూపాయల కూపన్ అది నా లాభం అది నా వడ్డీ ఓకే ఇలా వడ్డీ ఇవ్వరు అంటే 100 రూపాయల బాండ్ పెడితే 100 రూపాయలు వస్తున్నాయి అది జీరో కూపన్ అని అర్థం మరి జీరో ప్రిన్సిపల్ అంటే ఏంటి జీరో ప్రిన్సిపల్ అంటే నేను పెట్టిన 100 రూపాయలు కూడా నాకు వాపస్ ఇవ్వను అన్నప్పుడు అది జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ నేను పెట్టిన 100 రూపాయలకి నాకు వడ్డీ రాదు నేను పెట్టిన 100 నాకు రాదు అంటే మీరు అనొచ్చు సార్ డబ్బులు ఇస్తున్నారు డబ్బులు రావట్లేదు మీకు వడ్డీ రావట్లేదు అసలు ఏం లాభం సార్ మరి దీంట్లో పెట్టుబడి పెట్టి అంటే సో ఇక్కడే మీరు తెలుసుకోవాలండి జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్ అనేటివి దేంట్లో పెట్టుబడి పెట్టేందుకంటే మీరు సింపుల్గా డొనేషన్నే పెట్టుబడి రూపాన ఇస్తే మీరు మామూలుగా దానాలు చేస్తూ ఉంటారు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఒక ట్రస్ట్కి ఒక ఓల్డేజ్ హోమ్కి అలా మీరు మామూలుగా చెక్ రూపానో మీ చేతిలో ఉన్న డబ్బుల రూపానో డొనేషన్ ఇస్తూ ఉంటారు అలా ఇవ్వద్దు అనుకున్న వారు ఇలా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అంటే
ఆయొక్క సమస్యలు వారి యొక్క బాండ్లను పబ్లిక్ లో పెట్టడం ద్వారా ఆ బాండ్లను మీరు కొనుగోలు చేయడం ద్వారా వారికి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నమాట మామూలుగా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే అండి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు టాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది అంటే ఒక లక్ష రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి అంటే డొనేషన్ ఇచ్చారు ఒక ఇన్స్టిట్యూషన్ కి సో మీకు రేపు కట్టేటటువంటి ఇన్కమ్ టాక్స్ లో లక్ష రూపాయలకి మీకు టాక్స్ పడదు కదా సో ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారన్నమాట సో అయితే ఈ యొక్క డొనేషన్స్ లో కూడా ట్రాన్స్పరెన్సీ పద్ధతి రావాలన్న ఆలోచనలోనే కేంద్ర ప్రభుత్వం వారు జీరో ప్రిన్సిపల్ జీరో కూపన్ బాండ్స్ ని ప్రవేశపెట్టారన్నమాట ఈ యొక్క ఐడియాని ఫస్ట్ టైం మనకి 2020 లో వచ్చినటువంటి బడ్జెట్ సెషన్ లో బడ్జెట్ సెషన్ లో నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టారండి మరి బాండ్స్ ని ఎక్కడ కొనుగోలు చేస్తాం సార్ అని మీరు అడగొచ్చు ఈ బాండ్స్ ని కొనుగోలు చేసేందుకు ఈ కొత్త ఇన్స్టిట్యూషన్ ని సైతం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయించుకున్నారు ఆ ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటంటే అండి సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మీరు సొసైటీకి ఉపయోగపడేటట్టుగా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి కానివ్వండి డొనేషన్ చేయాలనుకుంటే ఇక్కడ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన ఒక పెద్ద సంస్థ ఉంటుందండి మంచిగా సేవ చేయాలనే సంస్థ ఆ సంస్థ ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది అప్పుడు మీరు ఇతర సంస్థలన్నింటినీ కూడా ఆ లిస్టులో చూసేసి ఏ సంస్థకి డొనేట్ చేయాలనుకుంటే ఆ సంస్థ యొక్క బాండ్ని మీరు కొనుగోలు చేయొచ్చు అన్నమాట అంటే మీ కొనుగోలును సైతం ట్రాన్స్పరెన్సీ పద్ధతిగా చేసేందుకు డొనేషన్స్ని సైతం ట్రాన్స్పరెన్సీ పద్ధతిగా చూపించేందుకే ఈ యొక్క సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారి కంట్రోల్లోనే ఉంటుందని గవర్నమెంట్ వారు చెప్పారండి అయితే ఇప్పటికీ ఇది ఎస్టాబ్లిష్ కాలేదు కానీ నియర్ ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ అవుతుంది అయితే ఇప్పుడు అడగొచ్చు సార్ ఇదంతా ఓకే మరి న్యూస్లో ఎందుకు నిలిచింది నేను చెప్పాను కదా న్యూస్లో ఎందుకు నిలిచిందో లాస్ట్లో చెప్తానండి ఎందుకంటే అండి ఈ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అఫీషియల్ స్టేటస్ ఇచ్చారండి అంటే వీటిని సెక్యూరిటీస్ యాక్ట్ 1956 కింద రికగ్నిషన్ ఇచ్చామన్నమాట ఏంటండి సెక్యూరిటీస్ యాక్ట్ 1956 కింద మనం వీటికి రికగ్నిషన్ ఇచ్చాం అంటే ఇవి ఒకవేళ ల్యాబ్స్ అయినా లేదంటే ఒకవేళ ఫేక్ ఏదైనా క్రియేట్ చేసినా ఆ వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవచ్చు అన్నమాట సో రీసెంట్లీ మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారన్నమాట జీరో ప్రిన్సిపల్ జీరో కూపన్ బాండ్స్ని మనం సెక్యూరిటీ యాక్ట్ కిందకి తీసుకొస్తున్నాం కాబట్టి వాటికి అఫీషియల్గా గవర్నమెంట్ రికగ్నిషన్ స్టేటస్ ఇస్తున్నాం కాబట్టి వాటిని మీరు ఓపెన్గా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక గ్యారంటీ ఇవ్వడం అన్నమాట సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్ ఓకే జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ అంటే వడ్డీ ఉండదు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే సంస్థ సెబి ద్వారా రిజిస్టర్ అవుతుంది మనకి మామూలుగా కొనుక్కునే బాండ్లు ఉంటాయి కదా కంపెనీస్ బాండ్లు అవి ఎక్కడ కొంటాం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజో లేదంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజో లేదా ఇతర స్టాక్ ఎక్స్చేంజెస్లో సో అలానే మీరు డొనేషన్ చేయాలనుకుంటే ఏదైనా పర్టికులర్ సంస్థకు డొనేషన్ చేయాలనుకుంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి సోషల్ బాండ్స్ని మీరు ఈ విధంగా కొనుగోలు చేయవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసండి ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఏంటండి ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అండి భారతదేశంలో మామూలుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి ఏంటండి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలానే పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉంటాయి ఒక ఎల్ఐసి సంస్థ ఒక ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ లేదా ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు ఉంటాయి మరి ఈ సంస్థల్లో హయ్యర్ పొజిషన్లు ఒక సిఇఓ ఒక సిఎండి ఒక మేనేజింగ్ డైరెక్టర్ లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలా వివిధ రకాల డైరెక్టర్ పోస్టులు ఉంటాయి పెద్ద హయ్యర్ పొజిషన్లో ఇలాంటి డైరెక్టర్ పొజిషన్స్కి రికమెండేషన్స్ ఏ వ్యక్తిని రికమెండ్ చేయాలి మామూలుగా అయితే ఫినాన్స్ మినిస్ట్రీ వారు అపాయింట్ చేస్తారండి వారి డిసిషనే ఫైనల్ ఎవరండి ఫినాన్స్ మినిస్టర్ గారి డెసిషనే ఫైనల్ అండి అపాయింట్మెంట్స్లో అయితే ఫైనల్ కానీ ఈ అపాయింట్మెంట్స్ ఇచ్చేందుకు గాను ఒక సర్చ్ కమిటీ కావాలి ఒక వ్యక్తి వెళ్ళి సర్చ్ చేసి ఫలానా వ్యక్తి బ్యాంక్కి సూట్ అవుతారు అని చెప్పాలి
అలా సెర్చ్ లేదా రికమెండ్ చేసేటటువంటి సంస్థనే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అనే ఒక సంస్థ ఉండేదండి. ఈ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోని మనం 2016లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ యొక్క బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో యొక్క ఐడియా 2014లో పెట్టినటువంటి పిజే నాయక్ అనే ఒక కమిటీ రికమెండేషన్స్ లో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నమాట. అయితే రీసెంట్లీ మన ఢిల్లీ హైకోర్టు వారు ఏమన్నారంటే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో వారికి అపాయింట్మెంట్ చేసే అర్హత ఉండదు, బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో వాళ్ళు ఎలా పడితే అలా రికమెండేషన్ ఇవ్వకూడదు, దానికి అర్హత లేదు అని చెప్పడం ద్వారా మన కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఈ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అనే సంస్థని డిజాల్వ్ చేసి దాని పొజిషన్లో దానికంటే కొంచెం ఎక్కువ పవర్స్ ఇచ్చి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పద్ధతులు ఫాలో అయ్యి మీరు ఇలా రికమెండేషన్స్ ఇవ్వచ్చని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. దీని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోకి రిప్లేస్మెంటే ఈ యొక్క ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో. ఏంటండి ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సింపుల్, బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో తీసేసాం కాబట్టి బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ప్లేస్లో ఇలా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో పబ్లిక్ సెక్టర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీలకి చైర్మన్లు మేనేజింగ్ డైరెక్టర్లు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లని అపాయింట్మెంట్ ఇచ్చేందుకు వాళ్ళని సెలెక్ట్ చేసి అంటే రికమెండేషన్స్ గవర్నమెంట్ కి రికమెండేషన్స్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి సంస్థనే ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బోర్డ్. గుర్తుపెట్టుకోవాలి బోర్డ్ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఏంటంటే బీబీబీ అంటే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. ఈ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోని రిప్లేస్ చేసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థనే ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషనల్ బోర్డ్ అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బోర్డ్. కేంద్ర ప్రభుత్వం వారు ఎప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేశారు, ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు అంటే ఫస్ట్ జూలై 2022న మనం ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బోర్డ్ని లాంచ్ చేసుకున్నామన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ క్వశ్చన్ మైట్ కమ్ ఇన్ యువర్ ఎగ్జామ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అలానే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మరియు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మళ్ళీ న్యూస్లో ఉంది కాబట్టి ఒకసారి మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రివైజ్ చేద్దాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎవరు ఇస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి కింద ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది సింపుల్గా అండి, ఒక హోల్సేలర్ దగ్గర నుంచి కొనుగోలు చేసినప్పుడు అయ్యేటటువంటి ఖర్చు ఎంత, ఆ యొక్క ఖర్చు గత నెలతో పోలిస్తే ఈ నెలలో పెరిగిందా తగ్గిందా అన్న పూర్తి డేటాని మనకి చూపించేదే ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. మంత్లీ ఇండెక్స్ కూడా వస్తుందండి. ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి ఒక బేస్ ఇయర్ ఉంటుందండి. ప్రతి ఇండెక్స్కి ఒక బేస్ ఇయర్ తీసుకుంటాం. ఆ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకొని ఆ సంవత్సరంతో కంపేర్ చేస్తే వచ్చే సంవత్సరంలో పెరిగిందా తగ్గిందా అని తీసుకుంటాం అన్నమాట. అయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ ఏంటి అంటే అండి 2012, ఓకే, 2012 ఇయర్ని మనం తీసుకుంటాం. అలానే మామూలుగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో వేరియస్ కేటగిరీ ఆఫ్ గూడ్స్ ఉంటాయండి. ఎలాంటివండి? మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, అలానే ఫ్యూయల్ అండ్ పవర్, అలానే ప్రైమరీ ఆర్టికల్స్. వీటి యొక్క వేటేజ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్గా ఒక ఎంసీక్యూ అడగొచ్చు అండి మిమ్మల్ని ఎగ్జామ్లో, రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్లో, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్ యొక్క పర్సంటేజెస్ ఎంత, అంటే మీకు 60% ఉన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో వెయిటేజెస్ ఏమేంటివి ఉన్నాయి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ హయ్యెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది? ప్రైమరీ ఆర్టికల్స్. నెక్స్ట్ హయ్యెస్ట్ వెయిటేజ్, థర్డ్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే ఫ్యూయల్ అండ్ పవర్
ప్రోడక్ట్స్ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సింపుల్ గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ వచ్చేసి 2012 ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గారి కింద ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఇస్తారు. మామూలుగా భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ని టార్గెట్ చేసేందుకు మనం ఏ ఇండెక్స్ ని ఉపయోగిస్తామంటే అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండి. అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అది హోల్సేల్ ప్రైస్ కాదు అని నేను చెప్పేందుకు నేను ఇక్కడ చెప్తున్నాను. అలానే నేను మీకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి కూడా చెప్తాను. ఓకే, మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎవరు ఇస్తారండి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇచ్చేటటువంటి సంస్థ పేరు ఏంటి అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ. ఏంటండి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్? దీన్ని ఎవరు ఇస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారన్నమాట. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. ఓకే, అలానే మీకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది నాలుగు రకాలుగా ఉంటుందండి, ఫోర్ టైప్స్లో ఉంటుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్ లేబర్ ఆర్ఎల్ అని రాస్తాను. ఓకే, అలానే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చరల్ లేబర్. ఓకే, అలానే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్ ఐడబ్ల్యూ. ఐడబ్ల్యూ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ వర్కర్. అలానే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్ అర్బన్ రూరల్ అండ్ కంబైన్డ్. కంబైన్డ్ అంటే రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో కన్జ్యూమర్ అంటే మీరు లాస్ట్ వ్యక్తి మీరే కదా కన్జ్యూమర్. అంటే హోల్సేలర్కి కన్జ్యూమర్కి చాలా తేడా ఉంటుందండి. సింపుల్గా చెప్తాను చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు. హోల్సేలర్ వ్యక్తి సర్వీసెస్ కట్టక్కర్లేదండి, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జులు లాస్ట్ వ్యక్తి కనెక్ట్ చేయడానికి పడేటటువంటి ఛార్జులు ఉండవు. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనం సర్వీస్ ఛార్జెస్ ఉండవు, సర్వీస్ ఛార్జెస్ ఉండవు, సర్వీసెస్ అనేటివి కౌంట్ చేయం. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీస్ ఛార్జెస్ అనేటి కౌంట్ అవుతూ ఉంటాయి, సర్వీస్ ఛార్జెస్ అనేటివి కౌంట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ వ్యక్తి మీరే కాబట్టి రేట్లో చాలా తేడా ఉంటుంది కదా. సో అలా మీరు ఎక్కువ శాతం డబ్బు పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ సర్వీసెస్ అనేటివి కౌంట్ అవుతాయి, సర్వీసెస్ అనేటివి కౌంట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వే బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, అయితే ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ని రకాలు ఉన్నాయి కదా సార్, మరి అన్నిటినీ ఈ యొక్క నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ద్వారా ఇస్తారా అంటే లేదండి. కేవలం ఈ లాస్ట్లో ఉన్నటువంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అర్బన్ రూరల్ అండ్ కంబైన్డ్ని మాత్రమే ఈ యొక్క నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఇస్తారు. మిగిలినటువంటి ఈ మూడు కూడా ఎవరు ఇస్తారు అంటే లేబర్ బ్యూరో ఇస్తారండి. ఎవరు ఇస్తారు? లేబర్ బ్యూరే అనే ఒక సంస్థ వాళ్ళు ఇస్తారండి. ఈ లేబర్ బ్యూరో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సింపుల్గా. సో దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఎలా అయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి మనం చూసామో వేరియస్ సెక్టార్స్లో వెయిటేజ్ ఎంత ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్కి అయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో హెవీ వెయిటేజ్ ఉంది, అలానే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కూడా వివిధ సెగ్మెంట్స్కి ఎంత వెయిటేజ్ ఉందో తెలుసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాను, మన భారతదేశంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తారు. అంటే రేట్ల పెరుగుదల ఎంత లోపు ఉండాలి అన్న ఒక టార్గెట్ చేస్తుంటారు. మామూలుగా అయితే 2 ± 4% లోనే ఉంచాలి అనే ఒక ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సారీ, 4 ± 2 అంటే 2 నుంచి 6% లోపే రేట్లు అనేటివి పెరగాలి తప్ప 6% మించి పోకూడదు అనేది ఆర్బీఐ యొక్క మ్యాండేట్ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా. కానీ ప్రస్తుతం 7% ఎక్కువ ఉంది, అది వేరు విషయం. కానీ ఇది వచ్చేసి దాని అఫీషియల్ టార్గెట్. మరి ఈ యొక్క టార్గెట్ని ఒక కొలమానం ఉండాలి, ఒక బేస్ తీసుకోవాలి కదా. దేని నుంచి బేస్ చేసుకుంటుందంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సే దాని యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్కి ఉపయోగిస్తుంది అనమాట. ఇదేని ఉపయోగిస్తుంది ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ కొరకు? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని. ఓకే, మళ్ళీ చెప్పాను మీకు, దయచేసి నోట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా వెయిటేజెస్ ఒకసారి చూసుకోవాలండి మీరు. ఓకే, హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంటుందంటే ఫుడ్ మరియు బీవరేజెస్ ప్రోడక్ట్. ఎందుకంటే కన్జ్యూమర్ మీరు ఫైనల్ కన్జ్యూమర్ కాబట్టి మీకు వచ్చే జీతంలో ఎక్కువ శాతం కూడా ఫుడ్ అండ్ బీవరేజెస్లో ఖర్చు పెడతారు, దాదాపు 40% అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి హౌస్ హోల్డ్ అండి, ఇంటి ఖర్చులకి ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే కాకుండా దాదాపు 16-20% అనేసి అనుకుందాం. అదే కాకుండా నెక్స్ట్ హైయెస్ట్ పర్సెంట్ వచ్చేసి
క్లాతింగ్ అండ్ ఫుట్ వేర్ కొరకు, అలానే ఫ్యూయల్ కొరకు 5%, పాన్ సుపారీ కొరకు 2%, ఇంటాక్సికెంట్స్ పాన్ సుపారీ వాటి కొరకు, అలానే మిసిలీనియస్కి 30% ఉంటుందండి వెయిటేజ్. ఇది 2016లో వచ్చినటువంటి ఒక సింపుల్ డాక్యుమెంట్, ఒకసారి జూమ్ చేస్తాను, దయచేసి ఒకసారి రాసుకోవాలి. ఓకే, హోప్ఫుల్లీ యూ కెన్ సీ దిస్. ఓకే, నెక్స్ట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ దాట్ వెయిటేజెస్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో చెప్పాను కదండి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి మరియు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి తేడా ఏంటో. ఇప్పుడు చూడండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే హోల్సేలర్ దగ్గరికి డైరెక్ట్ ఫామ్ నుంచి ఇక్కడ వస్తుంది, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇక్కడ ఎక్కువ కట్టేది ఏమి ఉండదు. కానీ ఇక్కడ హోల్సేల్ డిపార్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేసి మీరు ఒక్కొక్క షాపుకి పంపేసి ఇండైరెక్ట్ ట్యాక్స్లు కట్టడం, మరి సర్వీస్ ఛార్జీలు కట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ హౌ యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఏంటండి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్? ఈ క్లాస్ షూట్ చేసేసరికి అండి మనకి తెలంగాణ వారు కండక్ట్ చేసినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్ అయిపోయింది. ఓకే, కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిందండి. ఏంటి జనరల్ స్టడీస్లో అంటే, కింది ఇచ్చినటువంటి ఏ ఇండెక్స్లో ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందని ఏ ఇండెక్స్ చెప్తుంది అన్నప్పుడు, ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే ఒక ఇండెక్స్ కూడా వచ్చిందండి. ఏంటండి ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే ఒక విషయం వచ్చిందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, అక్కడ ఇచ్చారు ఆప్షన్స్లో కూడా. సో మీరు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి, అలానే మీకు 8 కోర్ ఇండస్ట్రీస్ అనే ఈ ఇండెక్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఈ రెండు ఇండెక్స్ యొక్క కంపారిజన్, దానికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి, ఏంటి ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ని మనం కంపేర్ చేస్తాం. అన్ని ఇండస్ట్రీస్, ఈ 8 కోర్ ఇండస్ట్రీసే కాకుండా అన్ని ఇండస్ట్రీస్ని కూడా కంపేర్ చేస్తాం. కానీ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో మాత్రం కేవలం 8 కోర్ ఇండస్ట్రీస్, భారతదేశంలో 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయండి, అంటే బేస్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఈ ఇండస్ట్రీస్ ఉంటే మిగతా ఇండస్ట్రీస్కి అవసరమైన ఇన్పుట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటూ ఉంటాయి. సో ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటివో ఒకసారి చూడండి. వాట్ ఆర్ ది 8 కోర్ ఇండస్ట్రీస్? రిఫైనరీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ, ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, కోల్ ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్ ఇండస్ట్రీ, న్యాచురల్ గ్యాస్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ అండ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ వచ్చేసి ఇవి 8 కోర్ ఇండస్ట్రీస్ అండి. ఫర్టిలైజర్ ఇండస్ట్రీకి అన్నిటికంటే తక్కువ వెయిటేజ్ ఉంటుందండి. హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి రిఫైనరీ ప్రోడక్ట్స్కి ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ వెయిటేజ్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అడగొచ్చు మీరు, సార్ మరి ఈ ఇండెక్స్ ఎవరిస్తారు, 8 కోర్ ఇండస్ట్రీ ఇండెక్స్ని ఎవరిస్తారు కూడా మీరు తెలుసుకోవాలి. సో దీన్ని ఇచ్చేటటువంటి సంస్థ పేరు ఏంటి అంటే, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు ఇస్తారండి. ఎవరండి? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇచ్చేటటువంటి ఆఫీస్ కూడా ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనేది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనేది డిపిఐఐటి అనే ఒక ఇన్స్టిట్యూషన్ కింద, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, దాని కింద వస్తుందండి ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఎవరిస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అయితే నేను మీకు చెప్పాను కదండి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలని. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి కూడా తెలుసుకుందాం. దానికి ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు రైట్ ద వెయిటేజెస్ ఆఫ్ డిఫరెంట్ 8 కోర్ ఇండస్ట్రీస్. హైయెస్ట్ వెయిటేజ్ గోస్ ఫర్ ద రిఫైనరీ ప్రోడక్ట్స్, లీస్ట్ వెయిటేజ్ వచ్చేసి ఫర్టిలైజర్ సెక్టార్కి ఉంటుందని రాసుకోవాలి. ఓకే, సో 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ 8 కోర్ ఇండస్ట్రీ సెక్టార్లో కేవలం ఈ 8 ఇండస్ట్రీలే ఉంటాయి.
కానీ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఈ 8 ఇండస్ట్రీల బయట ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, లేదు అంటే మనకి మిగతా ఇండస్ట్రీస్, డైరీ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇలా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీస్ను సైతం కలుపుకొని ఇచ్చేటటువంటి ఇండెక్సే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ యొక్క ఇండెక్స్లో ఈ 8 సెక్టార్లు కూడా ఉంటాయండి. వీటికి ఇండెక్స్లో ఇచ్చినటువంటి వేటేజ్ ఎంత అంటే 40.27% వేటేజ్ ఇచ్చామన్నమాట. సింపుల్గా 40% వేటేజ్ 8 కోర్ ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతుంది. మిగతా ఏదైతే 59 చేంజ్ వేటేజ్ ఏదైతే ఉందో ఇతర ఇండస్ట్రీస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అయితే ఈ ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇచ్చేటటువంటి సమస్య ఏది, ఈ ఇండెక్స్ని మనకి ఇచ్చేటటువంటి సమస్య పేరు ఏంటి అంటే అండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుందండి. దీని యొక్క బేస్ ఇయర్ ఎంత, ఏ సంవత్సరాన్ని బేస్ చేసుకొని ఇస్తామంటే 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా చేసుకొని ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే రిపోర్ట్ NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విచ్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్న ఈ అన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకోవాలి. దేని గురించి ఇస్తుందండి, ఒక ఇండస్ట్రీ అనేది గత నెలతో పోలిస్తే ఈ నెలలో దాని ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందా తగ్గిందా, దాని డిమాండ్ పెరిగిందా తగ్గిందా, ఇలా ప్రతి ఇండస్ట్రీ గురించి దాని యొక్క డిమాండ్ గురించి మనకు అవగాహన ఇచ్చేటటువంటి రెండు ఇంపార్టెంట్ ఇండిసెస్, ఒకటి 8 కోర్ ఇండస్ట్రీస్, ఇంకోటి ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి, మనకి కన్జ్యూమర్ సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ రైట్ వచ్చిందండి. సర్వీస్ ట్యాక్స్ గురించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వారు చెప్పడం జరిగింది. అలానే గవర్నమెంట్ వారి తరఫున కూడా అఫీషియల్గా వచ్చింది. ఏంటండి సర్వీస్ ట్యాక్స్, ముఖ్యంగా మీరు ఎప్పుడైనా హోటల్లోకి వెళ్తే ఏదైనా భోంచేసిన తర్వాత మీకు ఇచ్చేటటువంటి బిల్లో జిఎస్టీ, మీ యొక్క అఫీషియల్గా మీరు తిన్నటువంటి ఫుడ్కైనా ఖర్చు, అదే కాకుండా సర్వీస్ అంటే వారు మీకు ప్రొవైడ్ చేసిన సర్వీస్, అంబియన్స్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, ఇలాంటి వివిధ రకాల సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్కి కూడా వారు ట్యాక్స్ వేసుకొని అంటే అంటే డబ్బులు వేసి బిల్ ఇస్తారనమాట, సర్వీస్ ఛార్జెస్. అయితే ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వీస్ ఛార్జ్ అనేది బిల్లో ఇంక్లూడ్ కాకూడదు. నో సర్వీస్ ఛార్జ్ ఇన్ బిల్, సర్వీస్ ఛార్జ్ ఇన్ బిల్, బిల్లో సర్వీస్ ఛార్జ్ అసలే ఇంక్లూడ్ చేయకూడదు. కనీసం జిఎస్టీ ట్యాక్స్లో కూడా యాడ్ చేసి చూపించకూడదు. ఈ యొక్క సర్వీస్ ట్యాక్స్ని వేరే ఏదో పేరు పైన కూడా మీరు కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకోకూడదు అని చెప్పేసి క్లియర్గా రికమెండేషన్స్ ఇచ్చిందండి. అంటే ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి బిల్లో సర్వీస్ ట్యాక్స్ ఉంటే ఖచ్చితంగా పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆస్క్ దెమ్, అంటే మామూలుగా అయితే రూల్ ప్రకారం ఇవ్వకూడదు బిల్లో, కానీ ఒకవేళ ఇచ్చినా కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. అలానే సర్వీస్ ట్యాక్స్ కట్టడం లేదు అని చెప్పేసి ఒక కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కూడా నేరంగానే ప్రకటించిందండి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వారి కింద. ఏంటండి ఒకవేళ మీరు ఒక హోటల్కి వెళ్ళారు, చెప్తారు నేను సర్వీస్ ట్యాక్స్ కట్టని ముందే చెప్తున్నాను కానీ నేను భోంచేసి వెళ్తా అన్నప్పుడు హోటల్ వారు మీకు ఎంట్రీ ఇవ్వనప్పుడు అది నేరంగా భావిస్తామన్నమాట. అంటే కెనాట్ డినై సర్వీస్, కెనాట్ డినై సర్వీస్, డినై సర్వీస్ ఆన్ బేసిస్ ఆఫ్ సర్వీస్ ఛార్జ్, ఆన్ బేసిస్ ఆఫ్ సర్వీస్ ఛార్జ్. ఓకే, సో ఇలా ఇల్లీగల్ పద్ధతిలో సర్వీస్ ఛార్జ్ క్లెయిమ్ చేసుకోవడము, లేదా వేరే పేరుతో సర్వీస్ ఛార్జ్ క్లెయిమ్ చేసుకోవడము, మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయకపోవడము, మీకు సర్వీస్ ఛార్జ్ పైన అవగాహన కూడా ఇప్పివ్వాలండి వీళ్ళు. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే టు ప్రొవైడ్ నాలెడ్జ్, టు ప్రొవైడ్ క్లియర్ నాలెడ్జ్ అబౌట్ సర్వీస్ ఛార్జ్. అంటే ఒక కస్టమర్కి సర్వీస్ ఛార్జ్ పైన పూర్తి అవగాహన కూడా మనం తెప్పివ్వాలని చెప్పేసి ఈ యొక్క ఇంపార్టెంట్ రూల్స్ అనేటివి కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన ప్రతి కేసు కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఆధ్వర్యంలోకి వస్తుందండి. ఓకే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఇవి అన్నీ కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్సే. అదేవిధంగా ఒకవేళ మీ పైన ఆ యొక్క ట్యాక్స్ వేశారు అప్పుడు మీరు ఎవరిని సంప్రదించవచ్చు అంటే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ అని ఒక హెల్ప్లైన్ నెంబర్ ఉందండి. దాంట్లో 1915కి డైల్ చేసి మీరు కాల్ చేయడం వల్ల మీరు కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. ఓకే, ఒకవేళ సర్వీస్ ఛార్జ్ వేసి మీకు కనుక పర్మిషన్ వాళ్ళు హోటల్ వాళ్ళు ఇవ్వనప్పుడు ఇలా కన్జ్యూమర్
కోర్టులో కూడా మీరు వెళ్ళవచ్చు లేదా మీ జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నోడల్ ఏజెంట్స్ ఏజెంట్ గా పనిచేస్తారు కాబట్టి వారికి మీ కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి వెళ్ళొచ్చు CCPA కి అలానే మీరు కంప్లైంట్ ని ఆన్లైన్ పద్ధతి రూపంలో ఈ దాఖలి అనే పోర్టల్ లో కూడా మీరు ఎఫెక్టివ్ గా కంప్లైంట్ ని ఫాలో అప్ చేసుకునే విధంగా ఇవన్నీ పోర్టల్స్ లో మీరు అప్లోడ్ చేయొచ్చు అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి భారతదేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ కి సంబంధించి స్టేట్స్ కి ర్యాంక్ ఇచ్చారండి ఏంటండి స్టార్టప్ ర్యాంకింగ్ ఫర్ స్టేట్స్ ఏంటి స్టార్టప్ ర్యాంకింగ్ ఫర్ స్టేట్స్ ఇది ఎవరు ఇస్తారు 2018 నుంచి అండి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT అనే సంస్థ ఏ మినిస్ట్రీ గారికిందండి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సింపుల్ గా రాస్తున్నాను మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క మినిస్ట్రీ గారికింద ఉన్నటువంటి DPIIT అనే డిపార్ట్మెంట్ వారు రాష్ట్రాలకి యూనియన్ టెరిటరీలకి నార్త్ ఈస్ట్ వారికి వివిధ సెగ్మెంట్స్ లో ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తారండి వారు స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేసే విధానంలో ఏ విధంగా వారు ఉన్నారు అంటే ఒక స్టేట్ అనేది స్టార్టప్స్ కి చాలా ఎంకరేజింగ్ గా ఉందా డిస్కరేజింగ్ గా ఉందా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో ర్యాంక్స్ ఇస్తామన్నమాట అయితే ఈ సంవత్సరం కూడా వచ్చిందండి 2021 సంవత్సరానికి గాను టాప్ స్టేట్ ఏంటి స్టార్టప్ ఎకోసిస్టమ్ లో అంటే గుజరాత్ మరియు కర్ణాటక రెండు కూడా టాప్ గా నిలిచాయి ఇది మూడవసారి గుజరాత్ టాప్ లో నిలవడం టాప్ స్టేట్ పేరు ఏంటండి టాప్ స్టేట్ ఇస్ గుజరాత్ ఓకే వివిధ విభాగాల్లో మనం వీటిని ర్యాంక్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ 5 కేటగిరీలలో వీటికి ర్యాంక్స్ ఇస్తూ ఉన్నాం అన్నమాట స్టేట్స్ కి యూనియన్ టెరిటరీస్ కి బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ లీడర్ స్టేట్ ఆస్పైరింగ్ లీడర్ స్టేట్స్ ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ అని ఈ విధంగా 5 కేటగిరీలలో మనం రాష్ట్రాలను విభజిస్తూ ఉంటాం అన్నమాట అయితే బెస్ట్ పర్ఫార్మర్ కేటగిరీలో మనకి గుజరాత్ మరియు ఏముందండి కర్ణాటక ఉంది అయితే తెలంగాణ మనం తెలంగాణ ఎగ్జామ్స్ కి ఎక్కువ ప్రిపేర్ అవుతున్నాం కదా తెలంగాణకి మాత్రం టాప్ పర్ఫార్మర్ ఎవరు టాప్ పర్ఫార్మర్ గా నిలిచిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి అలానే యూనియన్ టెరిటరీ విభాగాల్లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒక టాప్ పర్ఫార్మర్ గా నిలిచిందండి కానీ యూనియన్ టెరిటరీలో పైన ఉన్న స్టేట్ ఏది అంటే ఢిల్లీ వచ్చేసి పెద్ద స్టేట్ అండి ఢిల్లీ ఓకే ఢిల్లీ యూనియన్ టెరిటరీ వచ్చేసి టాప్ ర్యాంక్ లో నిలిచింది యూనియన్ టెరిటరీ విభాగాల్లో దానికి సంబంధించినటువంటి చిన్న మ్యాప్ కూడా ఇక్కడ చూడొచ్చు యు కెన్ నోట్ డౌన్ యు సీ ఇక్కడ చూడండి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ బ్లూ కలర్లో ఉంటాయి కదా బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి గుజరాత్ కర్ణాటక నార్త్ ఈస్ట్ రీజియన్లో అయితే మేఘాలయ నిలిచింది వెరీ ఇంపార్టెంట్ అలానే టాప్ పర్ఫార్మర్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ టాప్ పర్ఫార్మర్గా నిలిచింది అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒడిశా మరియు కేరళ టాప్ పర్ఫార్మర్గా నిలిచాయి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అండి ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నిలిచిన విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఐ విల్ జస్ట్ జూమ్ ఇన్ దిస్ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవచ్చండి యా సో తెలంగాణ టాప్ పర్ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ ఎమర్జింగ్ ఎకోసిస్టమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టాప్ పర్ఫార్మర్ కానీ బెస్ట్ పర్ఫార్మర్ ఎవరెవరు అంటే మేఘాలయ గుజరాత్ అండ్ కర్ణాటక 3 స్టేట్స్ ఓన్లీ బెస్ట్ పర్ఫార్మర్స్ రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది తెలంగాణ ఎగ్జామ్స్ రాసేవారు తెలంగాణ యొక్క స్టేటస్ ఏంటి టాప్ పర్ఫార్మర్ అన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ దానికి సంబంధించి దాదాపు 7 రిఫార్మ్ ఏరియాస్లో 26 బ్రాడ్ కేటగిరీస్లో మనం ర్యాంక్ చేస్తామండి ఎలాంటివి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నాం ఈ యొక్క స్టార్టప్ ఏదైనా వస్తే వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట మనము తెలంగాణలో అయితే టీ హబ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం లేకుంటే టాస్క్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం వీటి ద్వారా వాళ్ళకి స్కిల్ ప్రొవైడ్ చేయడం లేదా ఇండస్ట్రీకి కాంటాక్ట్ ప్రొవైడ్ చేయడం మన మేజర్ రోల్స్ ప్లే చేస్తున్నాం అలానే ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్
చెప్పాను కదా టీ హబ్ అనే సంస్థ ఉంది కదా వాల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ అది సో అలా మనం వాళ్ళ యొక్క ఇన్నోవేషన్కి ప్రొవైడ్ చేయడం అలానే సెంట్రల్ గవర్నమెంట్లో చూసినట్టయితే అటల్ ఇన్నోవేటివ్ మిషన్ని మనం ఎంకరేజ్ చేయడం అలానే యాక్సెస్ టు మార్కెట్ మార్కెట్ వాళ్ళకి ఏ విధంగా యాక్సెస్ని మనం చేస్తున్నాం సేమ్ మళ్ళీ టీ హబ్ అలానే ఇంక్యుబేషన్ సపోర్ట్ ఫండింగ్ సపోర్ట్ ఏ విధంగా ఉంది మెంటార్ సపోర్ట్ ఏ విధంగా ఉంది కెపాసిటీ బిల్డింగ్ ఏ విధంగా ఉందో వీటన్నిటి పైన మనం దాదాపు 26 యాక్షన్ పాయింట్స్ గా విభజించి వీటికి ఒక్కొక్క దానికి ఒక్కో ర్యాంక్ ఇచ్చేసి మనం ర్యాంక్ చేస్తున్నాం అన్నమాట ఓకే సో అలానే నేను చెప్పాను గానీ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక గుజరాత్ మరియు మేఘాలయ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ గా నిలిచాయి మేఘాలయ ర్యాంక్డ్ ఫస్ట్ అమంగ్ యూనియన్ టెరిటరీస్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ ఇది మూడోసారండి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ గా చూపించాం కదా ఏమేం నిలిచాయి తమిళనాడు కేరళ అదే విధంగా తెలంగాణ మహారాష్ట్ర మరియు ఒడిశా టాప్ పర్ఫార్మర్ స్టేట్స్ గా నిలిచాయన్న విషయాన్ని అలానే జమ్మూ కాశ్మీర్ కూడా యూనియన్ టెరిటరీ మరియు నార్త్ ఈస్ట్ విభాగంలో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ గా నిలిచాయి అస్సాం పంజాబ్ తమిళనాడు ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఆర్ ద లీడర్స్ కేటగిరీలో వారి చోటు దక్కిందండి అండమాన్ అండ్ నికోబార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ కూడా లీడర్స్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి డాలర్ అనేది 80 రూపీస్ ని క్రాస్ అయిందని చెప్పేసి మనం తరచుగా న్యూస్ లో వింటూ ఉన్నామండి అంతే కదా డాలర్ 80 రూపీస్ క్రాస్ అయిపోయింది అయ్యో 80 రూపీస్ క్రాస్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం అన్ని చూసాం మరి డాలర్ అనేది 80 రూపీస్ క్రాస్ అయితే మనకు వచ్చేటటువంటి లాభాలు ఏంటో నష్టాలు ఏంటో కూడా తెలుసుకోవాలి ఓకే సో దాంతో పాటు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ని కూడా నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి దాని పేరే పర్చేసింగ్ పవర్ పారిటీ ఓకే పిపిపి అంటాం ఏంటండి పర్చేసింగ్ పవర్ పారిటీ ఓకే పర్చేసింగ్ పవర్ పారిటీ అంటే సింపుల్ గా చెప్తానండి ఈ రోజు ఒక డాలర్ 80 రూపాయలు ఉండొచ్చు 80 రూపాయలు ఉండొచ్చు ఇదేంటి అండి మార్కెట్ డిటర్మైన్డ్ మార్కెట్లో డాలర్ కున్న డిమాండ్ బట్టి ఇది ఉంటుంది కానీ మనం వస్తువుల కొనుగోలుని కూడా కొంచెం కంపేర్ చేయాలి ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఒక బాస్కెట్ అనుకుందాం ఇది ఒక బాస్కెట్ ఈ బాస్కెట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి ఒక నాలుగు వస్తువులు ఉన్నాయి ఈ నాలుగు వస్తువుల్ని నేను కొనుగోలు చేయాలి సేమ్ నాలుగు వస్తువుల్ని అమెరికాలో కొనుగోలు చేయాలి అంటే డాలర్తో కొనుగోలు చేయాలంటే నాకు ఒక డాలర్ ఖర్చు వచ్చింది ఒక డాలర్ ఖర్చు వచ్చింది ఇదే నాలుగు వస్తువుల్ని నేను కనుక భారతదేశంలో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే నాలుగు వస్తువుల్ని నేను కనుక భారతదేశంలో కొనుగోలు చేయాలంటే నాకు వచ్చినటువంటి ఖర్చు ఎంత అంటే 20 రూపాయల ఖర్చు వచ్చింది అనుకున్నా అంటే అఫీషియల్గా చూస్తే ఒక డాలర్తో నాకు వచ్చేటటువంటి వస్తువులు నాకు భారతదేశంలో 20 రూపాయలకు వస్తున్నాయి అంటే దీని యొక్క కంపారిజన్నే మనం పర్చేసింగ్ పవర్ పారిటీ అంటాం ఒక కరెన్సీ తను ఎన్ని రూపాయలు పెడితే లేదా ఎంత మొత్తాన్ని ఇస్తే తనకు అవసరమైన గూడ్స్ వస్తాయో దాన్నే పర్చేసింగ్ పవర్ పారిటీ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకనామీని ఇలా డాలర్ల రూపంలో ఇలా ఎక్స్చేంజ్ రూపంలో కాకుండా పర్చేసింగ్ పవర్ పారిటీతో కనుక పోల్చినట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద పర్చేసింగ్ పవర్ పారిటీ కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా చైనా ఆ తర్వాత యుఎస్ఏ భారతదేశం థర్డ్ ప్లేస్లో ఉందండి ఇండియా ఫస్ట్ ప్లేస్లో చైనా సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ థర్డ్ ప్లేస్లో ఇండియా ఆర్ ద వరల్డ్స్ 3 లార్జెస్ట్ ఎకనామీస్ అండర్ పర్చేసింగ్ పవర్ పారిటీ అంటే ఒక 20 రూపాయలు లేదా తన కరెన్సీకున్న పర్చేసింగ్ పవర్ కెపాసిటీతో కంపేర్ చేస్తే భారతదేశం మూడో పొజిషన్లో నిలిచిందండి యుఎస్ఏ సెకండ్ పొజిషన్లో చైనా ఫస్ట్ పొజిషన్లో థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ వెన్ కంపేర్డ్ టు పర్చేసింగ్ పవర్ పారిటీస్ ఇండియా మళ్ళీ చెప్తున్నాను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఎకనామీ వెన్ కంపేర్డ్ టు పర్చేసింగ్ పవర్ పారిటీ నేను చెప్పేది మనకు వచ్చే ఇన్కమ్ గురించి కాదండి పర్చేసింగ్ పవర్ పారిటీ కారణంగా చూసినట్టయితే అంటే భారతదేశంలో ప్రజలు కూడా ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నారని చెప్తుంది అనమాట వెరీ ఇంపార్టెంట్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ వెన్ కంపేర్డ్ టు పర్చేసింగ్ పవర్ పారిటీ సో పర్చేసింగ్ పవర్ పారిటీ అర్థమైపోయింది మరి డాలర్ అనేది 80 రూపాయలు అయినప్పుడు మీకు ఏ విధంగా నష్టాలు లాభాలు ఉంటాయో తెలుసుకుందాం ఫస్ట్ అండి లాస్ చూద్దాం లాసెస్ లాసెస్ చూస్తే మీకు ఫారెన్ ట్రిప్ అనేది ఖర్చు అయిపోతుంది ఫారెన్ ట్రిప్స్ బికమ్ కాస్ట్లీ
దే బికమ్ కాస్ట్లీ. అలానే మీరు ఫారిన్ ఎడ్యుకేషన్, యూఎస్ఏకి వెళ్ళి చాలామంది చదువుకుంటారు కదా, ఆ యొక్క ఫారిన్ ఎడ్యుకేషన్ కూడా కాస్ట్లీ అయిపోతుంది. ఫారిన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా కాస్ట్లీ అయిపోతుంది. ఓకే, దీనివల్ల మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ లేదా ఎక్కువగా డాలర్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇంపోర్ట్స్ ఏవైతే చేసుకుంటామో, యుఎస్ డాలర్స్ రూపాన మనం ఏదైతే ఇంపోర్ట్ గూడ్స్ చేసుకుంటామో అవి కాస్ట్లీ అవుతాయి. ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లీ. ఇప్పుడు మనం ఎక్కువగా ఇంపోర్ట్ గూడ్ పైన డిపెండ్ అయ్యే కంట్రీ అయినప్పుడు ఏమవుతుందండి, మనం ఇంపోర్ట్ చేసుకున్నందువలన భారతదేశంలో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ అన్నిటికీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది కూడా రైజ్ అవుతుంది. ఈ విధమైన లాసెస్ ఉంటాయి. మరి లాభాలు ఏముంటాయి మరి ఒక డాలర్ అనేది రేట్ పెరిగినప్పుడు అంటే, ఫస్ట్ థింగ్, ఎక్స్పోర్ట్స్ అనేటివి పెరుగుతాయండి భారతదేశం నుంచి. డాలర్తో పోల్చినప్పుడు రూపాయి యొక్క విలువ పడిపోయినప్పుడు చీప్గా వస్తున్నాయి కదా అని చెప్పేసి భారతదేశానికి సంబంధించినటువంటి గూడ్స్ అనేటివి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ బికమ్స్ ఈజీ వెన్ కరెన్సీ డిప్రిషియేట్స్ వెన్ కంపేర్డ్ టు డాలర్. అలానే మనకు ఉన్నటువంటి ఇంకో లాభం ఏంటంటే, భారతదేశానికి రెమిటెన్సెస్ వస్తాయి కానీ యుఎస్ డాలర్స్ రూపంలో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు, అవి రెమిటెన్సెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అంటే భారతదేశానికి ఎక్కువ డాలర్స్ వస్తున్నప్పుడు ఆ యొక్క డాలర్ల నిల్వలు పెరుగుతాయి, ప్లస్ పెట్టుబడులు కూడా పెరుగుతాయండి భారతదేశంలో. ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ల్యాండ్లు కొనుగోలు చేయడమో ఇలాంటి రూపాన. సో దీస్ ఆర్ హౌ యూ హ్యావ్ టు కంపేర్ వెన్ ఎ ప్రైజ్ ఆఫ్ కరెన్సీ ఇంక్రీజెస్, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పైన ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ పైన ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పైన ఏ విధంగా ఉంటుందో ఈ కంపారిజన్ అనేది చాలా ముఖ్యమండి. మామూలుగా మరి డాలర్ రేట్ అనేది ఎలా చేస్తారు అనేది కూడా నేను మీకు చెప్పాను కదండి, మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఒక దేశం ఇతర దేశాల నుంచి ఎంత కొనుగోలు చేస్తుంది వస్తువుల్ని, దాని యొక్క ఇంపోర్ట్ ఆ యొక్క దేశం యొక్క ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ఐటమ్స్కి ఇతర దేశాల్లో ఉన్నటువంటి డిమాండ్ ఆధారితం మీద మనం ఈ యొక్క కరెన్సీ వాల్యూ అనేది కొనుగోలు లేదా అమ్మడం అనేది ఉంటుంది. ఇది ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండి. అంటే మనకు మామూలుగా చూసినట్టయితే లాస్ట్ ఇయర్లో మనం నెగిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉన్నాం, అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయాయి, ఎఫ్డిఐలు కూడా తగ్గిపోతూ వచ్చాయి. సో కొంచెం ట్రేడ్ డెఫిసిట్ ఉండడం వల్ల, అంటే మనం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాం, వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ అండ్ మోర్, బికాస్ ఆఫ్ దాట్ ఈ డాలర్ అనేది పెరుగుతూ పోయిందండి. అంటే మనకు డాలర్ల అవసరం ఎక్కువగా ఉంది, మనకు డిమాండ్ ఉంది, అలానే బయట దేశాలకు డిమాండ్ ఉంది, కాబట్టి మనం ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం వచ్చిందన్నమాట. నెక్స్ట్ అండి, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది న్యూస్లో, ఏంటంటే గవర్నమెంట్ కీప్స్ స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. ఏంటండి, ఈ యొక్క చాలా స్కీమ్స్ ఉంటాయండి గవర్నమెంట్లో సేవ్ చేసుకునేందుకు గాను. సో అలా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఏంటివంటే 1-year deposit, 5-year deposit, ప్రొవిడెంట్ ఫండ్లో మీరు దాచిపెట్టుకోవడం, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్లో మీ యొక్క శాలరీ నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని దాచిపెట్టుకోవడం, అలానే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పోస్ట్ బ్యాంక్ వెళ్ళి సర్టిఫికేట్లో బాండ్లో కొనుక్కోవడం. సో అలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుకి మీకు ఇంట్రెస్ట్ ద్వారా మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి, అంతే కదా. అయితే భారత ప్రభుత్వం ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు అనేటివి చేంజ్ చేయకుండా అలానే ఉంచింది. మరి దీనివల్ల లాభం ఏంటో నష్టం ఏంటో తెలుసుకోవాలి కదండి, చూద్దాం. మామూలుగా ఇవన్నీ కూడా బీద ప్రజల కోసం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ రూపాన తీసుకొచ్చి వాళ్ళకి లాభాలు ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు కనుక ఇంట్రెస్ట్ రేట్లు చూసినట్టయితే అండి, 7.6 హైయెస్ట్ ఉంది సుకన్య సమృద్ధి యోజన, మిగతా అవన్నీ కూడా 5.5, 6, 6.8 ఉన్నాయి, అంటే యావరేజ్గా. అయితే భారతదేశంలో బాండ్ ఈల్డ్ గురించి మీకు అర్థం చేసుకోవాలండి, దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఉంది కదా, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 7% నడుస్తుందండి ప్రస్తుతం అయితే. 7% ఇన్ఫ్లేషన్ అంటే నాడు 100 రూపాయలకు వచ్చే వస్తువులు ఈరోజు 107 రూపీస్కి వస్తున్నాయి. అంటే గత నెలలో 100 రూపాయలకి వస్తే 7% ఇన్ఫ్లేషన్ అయినప్పుడు అదే వస్తువుని కొనుగోలు చేయడానికి నాకు 107 రూపాయలు పడుతుంది, అంతే కదా. అలాంటప్పుడు మీకు ఇదే 100 రూపాయలని నేను బ్యాంకులో లేదా ఇలాంటి సేవింగ్ స్కీమ్లో పెట్టాను. ఏ సేవింగ్ స్కీమ్ అనుకుందాం, సింపుల్గా చెప్పాలంటే నేను 6.8 సేవింగ్ స్కీమ్ ఉన్నటువంటి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, 6.8 వడ్డీ శాతం ఉన్నటువంటి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో పెట్టాను. 6.8 అంటే నాకు 106.8 రూపాయలు వస్తాయండి,
ఆ యొక్క బాండ్ మెచ్యూర్ అయినప్పుడు. ఈరోజు కనుక నాకు ఆ బాండ్ వస్తే మరి నేను ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ని తట్టుకోగలనా? నాకు నష్టమే కదండి చేసిన పెట్టుబడి, నాకు ఎటువంటి లాభం లేదు, నేను ఇంకా మైనస్ పాయింట్లో ఉన్నా. ఒకవేళ నేను కనుక ఈ యొక్క 7.6 ఇచ్చేటటువంటి సుకన్య సమృద్ధి యోజనలో కనుక చేసినట్టయితే నాకు 107.6 రూపీస్ వస్తే నాకు లాభం ఎంత అండి? 6 పైసలు. 6 పైసలు లాభం కోసం నేను ఆ డబ్బును అక్కడ దాచిపెట్టలేను, వేరే ఇంకెక్కడైనా పెట్టుంటే బాగుండేది. అంటే మీరు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఒకవేళ 102 రూపాయలు అంటే 2% ఉందనుకుంటే, ఒకవేళ 2% ఉండి ఉంటే మీకు ఈ డిఫరెన్స్ రండి, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూస్తే మీకు దాదాపు 4.6 రూపాయలు లేదా సారీ 5.6 రూపాయలు, ఈ రెండింటి మధ్యలో చూస్తే 4.8 రూపాయలు. అంటే మీకు రావాల్సిన లాభం ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటే 4.8 రూపాయలు, ఇక్కడ ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లో ఉంటే 5.6 రూపాయలు. కానీ కంట్రోల్లో లేని ఇన్ఫ్లేషన్ వలన మీకు లాభాలు తగ్గిపోయాయి. అంటే మీ బాండ్ మీకు ఇచ్చేటటువంటి లాభాలు లేదా మీ బాండ్ యొక్క ఈల్డ్ అనేది తగ్గిపోయింది అని అర్థం. దీన్నే బాండ్ ఈల్డ్ అంటాం. సో ఇలా పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ పరంగా గవర్నమెంట్ కూడా వడ్డీ రేట్లను పెంచుకుంటూ వస్తే ఒక సగటు వ్యక్తికి లాభం అనేది ఉంటుంది. అంటే తన బాండ్ పైన వచ్చేటటువంటి లాభం, ఒకవేళ ఇప్పుడు 7% మీకుందండి ఏది ఇన్ఫ్లేషన్, అప్పుడు ఈ వడ్డీ రేట్లు అన్నింటి ఎంత పెంచాలి? మినిమం ఆ బాండ్ ఈల్డ్ మెయింటైన్ చేయాలంటే 8% 10% ఉంచాలి. కానీ అలా చేయలేదు. ఆ విధంగా సేవింగ్స్ స్కీమ్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎటువంటి లాభం ఉండదు అని చెప్పేసి చెప్పారండి. అదేవిధంగా ఈ వడ్డీ రేట్లు పెంచకపోవడం వల్ల ఇంకోటి కూడా ఉందండి, బ్యాంకులో సేవింగ్స్ ఉంటాయి కదా, మనం డబ్బులు జమ చేసుకున్నప్పుడు బ్యాంకు వారు కూడా కొంత వడ్డీ ఇస్తారు, మరి ఇంత భారీగా ఇవ్వరు, 4%, 2%, 3% ఇస్తారు. సో ఇప్పుడు బ్యాంకులు కూడా వడ్డీ ధరలు పెంచవన్నమాట. అంటే మీ యొక్క సేవింగ్స్ కూడా ఎక్కువ డబ్బులు రావు, ఎందుకంటే ప్రభుత్వమే పెంచలేదు, మేము ఎందుకు పెంచుతామన్నట్టు వాళ్ళు ఉంటారు. సో అందుకు గాను దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బాండ్ ఈల్డ్స్ గురించి, దానికి సంబంధిత విషయాల గురించి చెప్పేందుకు ఈ స్లైడ్ పెట్టానండి. నెక్స్ట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్కి గాను గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేశారండి. దాని గురించి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇండస్ట్రీలో చూస్తుంటాం, కానీ భారతదేశంలో కొన్ని చోట్లు ఉంటాయండి, వాటినే మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేటివి ఏంటంటే భారతదేశం మొత్తం ఇండస్ట్రీస్ పైన ఒక లా అమలైతే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో మాత్రం ప్రత్యేకమైన రూల్స్, లాస్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. అంటే ఈ యొక్క భారతదేశం అంతా అనుకుందాం, ఇందులో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది, ఇది SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్, SEZ అంటాం. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ట్యాక్స్ రేట్లు తక్కువ ఉంటాయి, లేదంటే రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ వేరుగా ఉంటాయి, భారతదేశం మొత్తం వేరుగా ఉంటాయి. సో కాబట్టే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి సపరేట్గా రూల్స్ ఇచ్చామన్నమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా ఉండాలని. రూల్స్ ప్రకారం ఏంటంటే అండి, పూర్తి ఎంప్లాయ్మెంట్లో 50% మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పర్మిషన్ ఉంది. కానీ స్పెషల్ కేసెస్లో ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్కి చెందినటువంటి డైరెక్టర్ గారు ఏంటండి, కమిషనర్ గారు, డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ గారు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మినిమం 1 ఇయర్ పాటు, మ్యాక్సిమం 1 సంవత్సరం పాటు మాత్రమే మీరు వర్క్ చేయగలరు. కానీ 1 ఇయర్ కంటే ఎక్కువ పర్మిషన్ కావాలి అంటే దానికి కూడా ఈ డెవలప్మెంట్ కమిషనర్ గారి పర్మిషన్ కావాలి. ప్రత్యేకమైన కేసెస్లో డెవలప్మెంట్ కమిషనర్ గారు ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ పరంగా ఉంది. సో దానికి సంబంధించిన వివరాలు ఒకసారి పాస్ చేసుకొని చూడాలి. మరి ఇక్కడ సార్ ఇంత సింపుల్ దానికి ఇంత ఎందుకు అన్నప్పుడు, మీరు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందండి. భారతదేశం ఫాలో అయ్యేటటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ మోడల్ ఏదైతే ఉందో అండి, అది చైనాని బేస్ చేసుకున్నటువంటి మోడల్, చైనా మోడల్ని ఫాలో అవుతున్నాం అన్నమాట మనం. భారతదేశంలో మరి స్పెషల్ ఎకనామిక్ జోన్ ఐడియా ఎప్పుడు పుట్టింది అంటే ఫారిన్ ట్రేడ్ పాలసీ 2000 సంవత్సరంలో వచ్చినటువంటి ఫారిన్ ట్రేడ్ పాలసీ నుంచి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే ఐడియా అనేది అప్పుడు ఎక్కువగా వచ్చిందండి. దానికి ముందే దీని యొక్క రూపకల్పన అనేది జరిగింది, అది కూడా చెప్తాను. ఆ తర్వాత మనం స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్
2005 అనే ఒక పార్లమెంట్ ద్వారా ఒక యాక్ట్ ని పాస్ చేసి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి స్టాట్యూటరీ స్టేటస్ ఇచ్చా. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని 2006 సంవత్సరంలో మనం ఫ్రేమ్ చేసుకొని భారతదేశంలో పలు చోట్లలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పెట్టుకున్నాం. అంటే దాంట్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే సింపుల్ గా చెప్తున్నాను కదండి, భారతదేశం అంతా ఒక రూల్స్ లాస్ ట్యాక్స్ నార్మల్ అయితే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ మామూలుగా ఒక ఏరియా దానికంతా ఒక కాంపౌండ్ వాల్ వేసేసి అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి వడ్డీ రేట్లు తక్కువ, ట్యాక్సులు తక్కువ, దానికి లోన్స్ ఈజీగా దొరుకుతాయి, దానికి లేబర్ లాస్ లేబర్ రూల్స్ అనేటివి అంత స్ట్రింజెంట్గా ఉండవు. సో అలాంటి రూల్స్ ఉండే చోటే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ గుర్తుపెట్టుకోవాలి. 2005లో స్టాట్యూటరీ స్టేటస్, ఫారిన్ పాలసీ 2000లో దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇలా లిబరల్గా ఉండేటటువంటి ప్లేసెస్ ఉండాలి, అంటే దేశమంతా ఒక లాస్, ఈ ప్రదేశంలో మాత్రం సింపుల్ లాస్ ఉండాలనే ఐడియా మాత్రం మొట్టమొదటిసారిగా గుజరాత్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిందండి అది. ఓకే, ఇక్కడ చూడండి స్పెషల్ ఎకనామిక్ జోన్ యొక్క డెఫినేషన్ ఇస్ ఎ టెరిటరీ విత్ ఇన్ ఎ కంట్రీ దట్ ఈస్ టిపికల్లీ డ్యూటీ ఫ్రీ. ఓకే, అంటే కన్సెషన్ ఇస్తున్నాం వాళ్ళకి. హ్యాస్ డిఫరెంట్ బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్ చీఫ్లీ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. దీనికోసం మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని క్రియేట్ చేస్తామండి, ఇన్వెస్ట్మెంట్లు ఎంకరేజ్ చేసేందుకు. అదేవిధంగా మీకు చెప్పాను కదా ఇంపార్టెంట్ పాయింట్స్, గుజరాత్ రాష్ట్రంలో ఫస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ రూపకల్పన జరిగిందండి. ఆసియాలోనే మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనే ఒక జోన్ని గుజరాత్ రాష్ట్రంలో కాండ్లా పోర్ట్ దగ్గర పెట్టాము 1965. ఈ యొక్క ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటే ఎక్స్పోర్ట్ చేసేందుకు మనము మామూలుగా గుజరాత్ నుంచి అంటే కాటన్ క్లాత్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి. సో అలాంటి కాటన్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసేందుకు తక్కువ రూల్స్, తక్కువ ట్యాక్స్ పడే విధంగా కొన్ని రూల్స్ చేసేసి ఆసియాలోనే మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనేది మన గుజరాత్లో ఉండే అండి ఇండియాలో. ఆ తర్వాత కాలంలో ఈ యొక్క వైల్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ హ్యాడ్ సిమిలర్ స్ట్రక్చర్ టు ఎస్సీజీ, కానీ ఎస్సీజీలు అనేటివి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వారు ఫారిన్ ట్రేడ్ పాలసీ 2000 సంవత్సరం నుంచి దాని కింద ఎస్సీజీలు అనేటివి పెట్టడం మొదలుపెట్టింది. అయితే ఎస్సీజీలకి స్టాట్యూటరీ స్టేటస్ అంటే ఒక లా రూపకల్పన ఎప్పుడు చేశామంటే 2005లో మనం దానికి స్టాట్యూటరీ స్టేటస్ తేవడం జరిగింది. సో దాన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి మీరు. అదేవిధంగా ఎస్సీజీకి సంబంధించినటువంటి రూల్స్ని మనం 2006లో మనం ఏర్పరచుకున్నాం. నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ టర్మ్ దట్ చైనా పాలసీని ఫాలో అవుతున్నాం మనం. అయితే భారతదేశంలో ఎస్సీజీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 65% ఎస్సీజీలు అయితే మన దక్షిణ భారతదేశంలో ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రజెంట్లీ దేర్ ఆర్ 379 ఎస్సీజీస్ ఇన్ ఇండియా స్పెషల్ ఎకనామిక్ జోన్. అందులో 265 ఎస్సీజీలు మన దక్షిణ భారతదేశంలో ఉన్నాయండి. అంటే దాదాపు 64% ఎస్సీజీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఎస్సీజీలు మనకు కనిపిస్తూ ఉంటాయన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో లాస్ట్ కరెంట్ అఫేర్ అండి, లాస్ట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి, భారతదేశపు ఇండియా సెట్స్ అప్ ఇట్స్ ఫస్ట్ బులియన్ ఎక్స్చేంజ్. ఏంటండి, ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అనే ఒక ఎక్స్చేంజ్, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్, ప్రపంచం మన భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ఎక్కడ పెట్టుకున్నామంటే గిఫ్ట్ సిటీ గుజరాత్. ఎక్కడండి, గిఫ్ట్ సిటీ గుజరాత్లో, గుజరాత్లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోల్డ్ సిల్వర్ని కొనుగోలు చేసేందుకు భారతదేశంలో ఉన్నటువంటి గోల్డ్ కంపెనీలు వ్యవస్థాపకులకి ఛాన్స్ని కల్పించి ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో భారతదేశానికి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్.